నిన్న సిఐఏ మీద ఒక వీడియో చేసాం, అంటే వాళ్ళని తిడుతూ ఒక వీడియో పెట్టాం. మరి ఈ వీడియో వాళ్ళు చూసారో ఏమో. నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్, ఏమిటి ఇది అంటే, ఒకవేళ భారత్ అనబడే దేశము లేకుండా ఉండి ఉంటే ఇవాళ ఇది మూడవ ప్రపంచ యుద్ధము కాదండి, మీకు ప్రపంచ వినాశనం, అంటే మీకు ఎక్కడికక్కడ అణుబాంబులు పేలేవి, రష్యాని ఆపడము ఎవరి తరము అయ్యేది కాదు, ఒక్క భారత్. అంటే మోదీ గారు పదే పదే పుతిన్తో మాట్లాడుతూ ఆయన ఇలాంటి ఒక అణుయుద్ధాన్ని ఆపగలిగారు అని చెప్పి సిఐఏ వాళ్ళ వైపు నుంచి ఒక స్టేట్మెంట్. సో వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండింది. ఎందుకంటే ఈ ప్రపంచము ఒక యూనిపోలార్ ప్రపంచమా బైపోలార్ ప్రపంచమా అని ఆలోచిస్తే మల్టీపోలార్ అని చెప్పి సిఐఏ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి, మీరు అమెరికా వాళ్ళు చెప్పింది వినాలి, లేదా రష్యా వాళ్ళ మార్గంలో ప్రపంచము నడవాలి. కానీ ఇవాళ ఏమైంది, మల్టీపోలార్, భారత్ లాంటి ఒక దేశము రష్యా లాంటి ఒక దేశాన్ని నువ్వు యుద్ధము ఆపు, నువ్వు ఇలా అణు అస్త్రాలు వాడకు, న్యూక్లియర్ బాంబ్ వాడడము అనేది ఏ రకంగా కూడా మంచిది కాదు, ఒకవేళ ఈ పని నువ్వు చెయ్యాలని అనుకుంటే నేను నీతో ఉండే ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంటాను. ఏంటి, అమెరికా అంటే భయం లేదు, నాటో దేశాలంటే ఎటువంటి భయమూ లేదు, కానీ భారత్ చెప్తే రష్యా లాంటి దేశము ఇమీడియట్గా వినడము, అలర్ట్ అవ్వడము, ఓకే మీరు చెప్పారు కాబట్టి అణు అస్త్రాలను మేము వాడడం లేదు అని చెప్పి చెప్పడం. ఇవాళ ప్రపంచమంతా కూడా మాట్లాడుకుని, అంటే భారత్ను ఒక గ్లోబల్ పవర్గా మీరు నేను మాట్లాడుకుంటాం, కానీ అమెరికాలో సిఐఏ వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు, భారత్ చెప్పడం వల్లే పుతిన్ ఆగాడు, మోదీ గారు పని కట్టుకొని ఫోన్ చేసి వద్దు ఇప్పుడున్న పరిస్థితిలో మీరు న్యూక్లియర్ అస్త్రాలు వాడకండి అంటే అలాగేనండి అని చెప్పి పుతిన్ని ఆపగలిగే పవర్ భారత్కి ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, 2022 సెప్టెంబర్ 17 అనుకుంటున్నాను, మీకు పుతిన్ గారు అటు కూర్చొని ఉన్నారు, మోదీ గారు ఇటు ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఎన్ హీరో ఆఫ్ వార్ అని చెప్పి డైరెక్ట్గా ఆయన ముందు చెప్పారు. సో ఇమీడియట్గా అమెరికా వైపు నుంచి వీఆర్ వెల్కమింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, ఇది చాలా గొప్ప విషయము, డైరెక్ట్గా పుతిన్కి ఇలా చెప్పడము ఇదే మామూలు విషయం కాదు. వెస్టర్న్ మీడియా అంతా ఊదర కొడుతూ వెళ్ళారు. అంటే మీరు ఆ సెప్టెంబర్ నుంచి తరువాతి సంవత్సరము జనవరి దాకా కూడా మీరు గమనించారనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ప్రముఖ పత్రికలు ఈ స్టేట్మెంట్ను హెడ్లైన్స్లో వాళ్ళు అలా కథనాలు రాస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే G20 బాలీలో జరిగిన G20 మీటింగ్లో ఇదే మెయిన్ అజెండా, దిస్ ఈజ్ నాట్ ఎన్ హీరో ఆఫ్ వార్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇండియా, ఎక్కడికక్కడ ఇవే స్టేట్మెంట్స్. మరి పుతిన్ గారు ఇలా ఒక అణు అస్త్రాలను వాడాలని ఎందుకు అనుకున్నాడు? అంటే సిఐఏ వాళ్ళు కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. మోదీ చెప్పడంతో, భారత్ చెప్పడంతో రష్యా వాళ్ళు న్యూక్లియర్ యుద్ధానికి వెళ్ళలేదు, లేకపోతే 100% ఇది జరిగే తీరుతుంది. ఎందుకంటే ఆ టైంలో పుతిన్కి ఎంత కోపము అంటే కార్సన్ అని చెప్పి ఒక నగరం, సో ఈ నగరాన్ని మీకు రష్యా డిఫెన్స్ ఫోర్సెస్ తమ కైవసం చేసుకున్నారు. ఇమీడియట్గా యుక్రెయిన్కి సపోర్ట్గా అమెరికా, నాటో దేశాలు వీళ్ళు విపరీతంగా అస్త్రాలు ఇచ్చి నువ్వు వెళ్ళి మళ్ళీ కార్సన్ మీద కౌంటర్ అఫెన్సివ్ అనేది నిర్వహించుని అన్నారు. సో యుక్రెయిన్ దళాలు కూడా చాలా పెద్ద ఎత్తులో రష్యా మీద దాడులు చేశారు. సో దాంతో పుతిన్కి ఎక్కడ లేని కోపం, ఎందుకంటే ఎలా చూసుకున్నా కూడా యుక్రెయిన్ అనేది చాలా చాలా చిన్న దేశము, వాళ్ళు అమెరికా నాటో దళాల సపోర్టుతో తమ మీద ఇలా కౌంటర్ అఫెన్సివ్ చేయడం అనేది ఈయన ఒప్పుకోలేదు. దాంతో ఏమన్నాడు, న్యూక్లియర్ ట్రైన్ అన్నాడు, న్యూక్లియర్ మిజైల్స్ ఇక్కడదా కాదండి, యునైటెడ్ కింగ్డమ్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు, 6 నిమిషాలలో నేను తలుచుకుంటే మీ లండన్ మహానగరం అక్కడ ఉండదు, సర్మత్ అనబడే టాక్టికల్ మిజైల్ని మీ మీద వాడతాను అని లిటరల్గా సిద్ధము చేశాడు. అంటే మీకు సర్మత్నే మనము Saturn II అని అంటాం, అలాగే ప్యారిస్, 5 నిమిషాల్లో ప్యారిస్ నగరం అక్కడ ఉండదు. ఒక్కొక్క కంట్రీకి, ఒక్కొక్క నగరానికి ఒక స్టేట్మెంట్, ఒక హెచ్చరిక. సో ఇదంతా ఏంటి, గమనిస్తున్న అమెరికా సిఐఏ వాళ్ళు పుతిన్కు ఉన్న మూడ్, ఇవాళ వీళ్ళు కార్సన్ మీద దాడులు చేస్తున్నారు కాబట్టి తనకు ఉన్న ఆప్షన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పి ఈయన డిసైడ్ అయిపోయాడు. చూడండి, రష్యా యొక్క డిఫెన్స్ మినిస్టర్
షెర్గే షైగు అంటారు. ఈయన అమెరికా డిఫెన్స్ అధికారులు, యూకే, ఫ్రాన్స్ ఈ దేశాలకు సంబంధించిన డిఫెన్స్ మంత్రులతో ఫోన్ కాల్ చేసి మాట్లాడుతున్నాడు. మీరు కరెక్ట్గా ప్రవర్తించడం లేదు, మీరు ఇంకా కూడా యుక్రెయిన్ని రెచ్చగొట్టారంటే 100% మేము అణు అస్త్రాలు మీ మీద వాడతాము, దీనిని ఎవరూ ఆపలేరు, పుతిన్ గారు చాలా కోపంగా ఉన్నారు, ఈయన కోపం కట్టెలు తెంచుకుంది అంటే ఇతన్ని ఆపలేరు, క్లియర్గా వీళ్ళకి ఫోన్ చేయది సిఐఏ చెప్తున్నారండి, వాళ్ళ ఏజెంట్లు చెప్తున్నారు. సో డైరెక్ట్గా వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు, వెంటనే మీకు ఈ దేశాలకు సంబంధించిన గవర్నమెంట్స్ మమ్మల్ని సంప్రదించారు, సో పుతిన్ అణు అస్త్రాన్ని వాడతాడా వాడడా అన్నప్పుడు మేము ఏం చేసాము, ఇలాగ గ్లోబల్ సౌత్కు కాల్ ఫర్ ఇచ్చాము, ముఖ్యంగా భారతదేశంతో మాట్లాడాము, మోదీ గారితో మాట్లాడాము, ఇలాగ పుతిన్ మా మీద అణు అస్త్రాలు వాడతానని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, దీనిని ఆపే తీరాలి, లేకపోతే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యుక్రెయిన్ మీద వీళ్ళు అణు అస్త్రాలు వాడారు రష్యా వాళ్ళు, ఏమవుతుంది, ఈ న్యూక్లియర్ రేడియేషన్ ఉంది చూసారా, మీకు పొరుగు దేశాలంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక పోలాండ్ అనండి, జర్మనీ అనండి, బాల్టిక్ దేశాలు, ఫిన్లాండ్, స్వీడన్ ఇలాంటి దేశాల మీదంతా కూడా మీకు ఈ న్యూక్లియర్ రేడియేషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క యుక్రెయిన్కో రష్యాకు సంబంధించిన విషయం కాదు, టోటల్ ప్రపంచము ఇలాగే న్యూక్లియర్ రేడియేషన్లో చిక్కుకుపోతుంది. సో ఇది గమనించిన మీకు సిఐఏ ఏజెంట్లు అలాగే అమెరికా గవర్నమెంట్ ఇమీడియట్గా మనల్ని సంప్రదించడము, మీరు దయచేసి పుతిన్తో మాట్లాడండి. మీరు గమనించారనుకోండి 2022 ఫిబ్రవరి నుంచి కూడా మీకు పుతిన్ గారు ఏం జరిగినా నరేంద్ర మోదీ గారికి ఇన్ఫార్మ్ చేయడం, ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం ఎవరితో యుద్ధము చేస్తున్నాము, ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధము మాత్రమా, కానే కాదు అమెరికా నాటో దేశాలతో నేను చేస్తున్న యుద్ధము, కాబట్టి ఈ యుద్ధములో నేను తీసుకుంటున్న నిర్ణయాలను మీరు సమర్థించాలి, ఇవాళ వ్యాగనార్ గ్రూప్ మా మీద తిరగబడ్డారు, ఎందుకు తిరగబడ్డారు, ఈ యుద్ధాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేయాలని నేను కోరుకుంటున్నాను, మీరు కుదిరితే అమెరికాతో మాట్లాడండి అని ఈయన పదే పదే మోదీ గారికి చెప్పడం, అంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్నట్టుగా ఓవర్ ద ఫోన్ మీకు పుతిన్ గారు మోదీ గారికి చెప్పడం. సో ఎందుకు ఇది చెప్తున్నాడు అనేది ఇవాళ సిఐఏ ఏజెంట్లు ఇలాంటి ఒక ఆర్టికల్, ఇలాంటి ఒక రిపోర్ట్ విడుదల చేస్తున్నప్పుడు, ఇది ఒక లాంగ్ స్టోరీ అండి, ఈయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానిని వినేసి పుతిన్ గారు ఆగిపోయారు, అలా కాదు, ఇది మూడవ ప్రపంచ యుద్ధము కాదు, మీకు ఒక న్యూక్లియర్ హాలోకాస్ట్ అండి, అంటే మీకు మహావిధ్వంసము, ఇది జరగకుండా ఇవాళ భారత్ ఆపింది, మోదీ గారు ఆపారు అని చెప్పి సిఐఏ వాళ్ళు స్వయంగా చెప్తున్నారంటే 2 ఏళ్ల పాటు మనం యుద్ధాన్ని ఆపడానికి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ గమనించాలండి, మేము న్యూట్రల్గా లేము, ఇది మన ప్రధానమంత్రి చెప్పిన మాట, అదేంటి మనం న్యూట్రల్గానే కదా ఉన్నాం, ఎన్నో వీడియోస్లో న్యూట్రాలిటీ అని మాట్లాడాం, అలా అనడం కాదు, మేము ఎవరు శాంతిని కోరుకుంటున్నారో వాళ్ళ వైపే ఉన్నాము, అంటే ఏంటి, రష్యా పీస్ని కోరుకుంటుందా అమెరికా పీస్ని కోరుకుంటుందా, మీరు ఆలోచించండి, ఎవరు పీస్ని కోరుకుంటున్నారో వాళ్ళ వైపు మేము, అంటే ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఎన్ ఈరా ఆఫ్ వార్ అని చెప్తున్నప్పుడు ఒక్క పుతిన్ గారికి ఈయన చెప్పడం లేదండి, అమెరికాకు చెప్తున్నారు, ఎందుకు, అమెరికా వల్లే యుద్ధము స్టార్ట్ అయిందని ప్రపంచంలో ఇవాళ అందరూ ఒప్పుకున్నారు, ఆ రోజు నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధము కాదు, అమెరికా వాడు రెచ్చగొడుతున్న యుద్ధము, నిజంగానే మనం ఆపగలిగామని చెప్పి మీరు నమ్ముతున్నారా, మీరు కూడా ఒప్పుకుంటున్నారా, కామెంట్స్లో రాయండి, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, జై హింద్.